హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రికెట్. గైస్, ఐపీఎల్ 2024 లో మ్యాచ్ నంబర్ 34, లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఏప్రిల్ 19వ తారీఖు సాయంత్రం 7:30 లక్నోలో జరగబోతుంది. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే, ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది క్రూషియల్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మనకి లక్నోలో జరగబోతుంది. లక్నో పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ పిచ్ అనేది బౌలింగ్ కి ఫ్రెండ్లీ పిచ్, అలాగే బ్యాటింగ్ చేసే టీమ్ కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు టోటల్ గా 10 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 50% అయితే విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కూడా 50% అయితే విన్ అయింది. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, ఈ పిచ్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. టాస్ విన్ అయితే బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది తీసుకున్నా 100% ఎఫర్ట్స్ పెడితేనే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 156 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 145 రన్స్. సో ముందుగా బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 2 మ్యాచెస్ జరిగాయి. అందులో బోత్ టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ అయితే విన్ అయ్యాయి. హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఈ రెండు టీంలు ఈక్వల్ ఫ్యాక్టర్ లోనే కనపడుతున్నాయి. బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే, లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు టోటల్ గా 6 మ్యాచెస్ ఆడింది, అందులో 3 మ్యాచెస్ విన్ అయింది. ఈ టీమ్ ఓపెనర్స్ గా క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, వీళ్ళిద్దరు సెటిల్ ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు. క్వింటన్ డికాక్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్, మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. తర్వాత కేఎల్ రాహుల్ కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, క్యాప్టెన్ గా టీమ్ కి 100% అయితే ఇస్తున్నాడు. వీళ్ళిద్దరు పవర్ ప్లే లో మంచి స్కోర్ అయితే బిల్డ్ చేయగలుగుతారు. ఇక వన్ డౌన్ లో దీపక్ హుడా ఎక్సలెంట్ బ్యాట్స్మెన్, బ్యాటింగ్ పరంగా స్పిన్ పరంగా టీమ్ కి 2 విధాలుగా సెట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. తర్వాత ఆయుష్ బదోని ఎక్స్ట్రాడినరీ హిట్టర్, టీమ్ కి ఇంపార్టెంట్ టైమ్ లో మంచి స్కోర్ అయితే బిల్డ్ చేయగలుగుతున్నాడు. ఇంకా మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే స్టాయినిస్, క్రొనాల్ పాండ్యా, నికోలస్ పురాన్, సో వీళ్ళ ముగ్గురు కూడా మంచి ఫామ్ లో అయితే కనపడుతున్నారు. స్టాయినిస్ బ్యాటింగ్ లో కొంచెం టైం అయితే పడుతుంది, ఇతడు గ్రీజ్ లో కనుక సెట్ అయితే మంచి స్కోర్ అయితే బిల్డ్ చేయగలుగుతాడు. తర్వాత నికోలస్ పురాన్ కూడా బ్యాటింగ్ పరంగా సెట్ అయితే బౌండరీలు వర్షం అయితే కురిపిస్తాడని చెప్పుకోవచ్చు. ఇక క్రొనాల్ పాండ్యా ఈ సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే అందిస్తున్నాడు టీమ్ కి. బౌలింగ్ పరంగా ఇతని 4 ఓవర్స్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే హర్షిత్ ఖాన్, నవీనులాక్, మోషన్ ఖాన్, ఎస్టాకూర్, సో హర్షిత్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు కాబట్టి బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లో కొంచెం పర్లేదని చెప్పుకోవచ్చు. తర్వాత మోషన్ ఖాన్, ఎస్టాకూర్, వీళ్ళిద్దరు కూడా సెటిల్ బౌలర్స్. ఇక నవీనులాక్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. ఓవరాల్ గా ఈ టీమ్ టాస్ గెలిచినా ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే కంపల్సరీగా 180+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ టీమ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ టీమ్ కూడా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ఆడింది, అందులో ఈ టీమ్ 4 మ్యాచెస్ అయితే విన్ అయింది. ఈ టీమ్ ఓపెనర్స్ గా రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, వీళ్ళిద్దరు సెటిల్ ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు. మంచి ఫామ్ లో అయితే కనపడుతున్నారు. కానీ లాస్ట్ మ్యాచ్ లో రహానే ఓపెనర్ గా వచ్చాడు, రుతురాజ్ గైక్వాడ్ వన్ డౌన్ లో వచ్చాడు. రహానే ఓపెనర్ గా అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. రచిన్ రవీంద్ర మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు టీమ్ కి, కానీ కొంచెం సెట్ అవ్వాలి, అప్పుడే ఈ టీమ్ ఓపెనర్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతాడు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, ఓపెనర్ గా వచ్చిన వన్ డౌన్ లో వచ్చిన టీమ్ కి 100% అయితే ఇస్తున్నాడు. క్యాప్టెన్ గా కూడా ఈ టీమ్ కి సెట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే శివం దూబే, డారెల్ మిచెల్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, శివం దూబే ఎక్స్ట్రాడినరీ హిట్టర్, మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. ఈ టీమ్ కి మిడిల్ ఓవర్స్ లో మంచి సెటిల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత డారెల్ మిచెల్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఈ మ్యాచ్ లో ఇతని ప్లేస్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేయవచ్చు. తర్వాత ఎంఎస్ ధోని, తలా తలేవా, హ్యాట్రిక్ సిక్స్ కొట్టాడు లాస్ట్ మ్యాచ్ లో. ధోని బ్యాటింగ్ పరంగా వికెట్ కీపర్ గా టీమ్ కి 100% అయితే ఇస్తున్నాడు. ఇక జడేజా ఎక్సలెంట్ ఆల్రౌండర్, స్పిన్ పరంగా కూడా టీమ్ కి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. తర్వాత సమీర్ రిజ్వీ కూడా మంచి హిట్టరే, కానీ ఇతని బౌలింగ్ లో కూడా కొంచెం సిఎస్కే టీమ్ యూజ్ చేస్తే తన టాలెంట్ ఏదో చూపించగలుగుతాడు. ఇక బౌలింగ్ సెట్ చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ ఎక్స్ట్రాడినరీ బౌలర్, ఇతని 4 ఓవర్స్ ఈ టీమ్ కి చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ముస్తఫిజర్, తుషార్ దేశపాండే, మతీషా పత్రిరాణా, ముగ్గురు కూడా పర్ఫెక్ట్ బౌలర్స్. మతీషా పత్రిరాణా లాస్ట్ మ్యాచ్ లో 4 వికెట్స్ ఆల్ తీసి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు టీమ్ కి. యాజ్ ఎ బౌలర్ గా మంచి ఫామ్ లో కూడా కనపడుతున్నాడు. ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే డూఆర్ డైలా ఉండబోతుంది. బోత్ టీమ్స్ బ్యాటింగ్ సైడ్ చూసుకుంటే రెండు టీమ్స్ స్ట్రాంగ్ అని కనపడుతున్నాయి. బౌలింగ్ సైడ్ చూసుకుంటే లక్నో టీం కన్నా కొంచెం చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాంగ్ గా ఉంది, కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.